మీ వారంటీ రాసిన రైతుకు వచ్చిందా? మీ రైతు భరోసా కేంద్రంలో రాసిన వాళ్ళకి వస్తాయా? పంట నష్టపోయిన అడిగి రావా? ఇటువంటి సమస్యలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. వాటి వల్ల ఈ బంద్లో అందరూ కూడా పాల్గొని డే ప్రజెంట్ చేయాలని రాష్ట్ర పార్టీ పిలిపించింది. అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు నోరు తెరవకుండా మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా కాలయాపం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇంత పెద్ద సమస్య దేశంలో ఇవాళ ఒక అవకాశం హోంమంత్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రుల సమావేశం జరిగితే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్న ఈ సమస్య మీద మాట్లాడకుండా కాలు పెరిగిందని తాడేపల్లి రాజప్రసాద్ గారు ఒప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది మేము అడిగిన ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తామన్నా. డెన్నిగా పెట్టుకొని ఈ మాఫియా, డ్రగ్ మాఫియా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కాలు వెనికిందని టీవీలో చూసాం. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు కాలు వెనకదా? హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో ఇవాళ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. వెళ్ళి కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రే తాడేపల్లి రాజప్రసాదానికి పరిమితం అయ్యాడు. తాడేపల్లి రాజప్రసాదంలో విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. ఇంత పెద్ద దేశ భద్రతకు సంబంధించిన సమస్య, ఇది జాతికి వచ్చిన విపత్తు, మన జాతి యువతను నిర్వీర్యం చేసే హెరాయిన్, మత్తు మందులు, డ్రగ్స్, ఇంత పెద్ద ఎత్తున లక్షల కోట్లు మన విజయవాడ అడ్డాగా జిఎస్టీలు ఇక్కడే బియ్యం ఎగుమతి చేస్తానని టాల్కం పౌడర్ ఎగుమతి చేస్తూ ఉన్నాడు. పైన టాల్కం పౌడర్, కింద హెరాయిన్, ఇన్ని నెలలుగా ఎలా జరుగుతూ ఉంది? ఎందుకో ఇంటెలిజెన్స్ వ్యవస్థలు నిద్రపోయాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ డిఆర్ఐని హెచ్చరించేదాకా ఈ రాష్ట్రం నిద్రపోతూ ఉంది. వాళ్ళు పట్టుకునేదాకా వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ పట్టణం, ఏ నగరం ఎక్కడికైనా వెళ్ళండి, గంజాయి లేని ప్రాంతం ఉందా? కొన్ని స్కూల్స్ దగ్గర, కొన్ని కాలేజీల దగ్గర వెచ్చలవిడిగా డ్రగ్ అమ్మకాలు, గంజాయి అమ్మకాలు, బ్లేడ్ బ్యాచ్లు, పిల్లల మీద గాయచ్చాలు, మహిళల మీద గాయచ్చాలు, పట్ట పగలు గుంటూరు సెంటర్లో రమ్యాని కొట్టి చంపేశారు. కొండపల్లిలో 6 ఏళ్ల పిల్లల మీద గాయించాం, ఇంతవరకు పట్టుకోలా. గంగావరం పోర్ట్ ప్రభుత్వ వాటాలో అతి తక్కువ రేటుకి అదానీకి ఎందుకు అమ్మేశారు? కాకినాడ పోర్ట్ సంబంధించిన సెజ్లో, కాకినాడ పోర్టుకు సంబంధించిన వ్యవహారాలు రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి బంధువులకి ఎందుకు వెళ్ళాయి? బందర్ పోర్ట్ని పక్క రాష్ట్రాలకు ఎందుకు అప్పచెబుతూ ఉన్నారు? ఎందుకు టెండర్లు వాయిదా పడుతూ ఉన్నాయి? కమిషన్ల కక్కుర్తిగా, కమిషన్ల బేరసారాలు కుదరినందుగా ఏంటి 2.5 ఏళ్ళు తిరగకుండా 4 పోర్ట్లు
చేతులు మారుతున్నాయి, మారాయి. కృష్ణపట్నం పోర్ట్ అదానికి ఇచ్చేసావు, గంగవరం పోర్ట్ అదానికి ఇచ్చేసావు, కాకినాడ పోర్టు సంబంధించిన సజ్జలన్నీ విజయసాయి రెడ్డి బంధువుకి ఇచ్చేసావు. బందర్ పోర్ట్ పనులు జరుగుతుంటే తెలుగువాడు చేస్తూ ఉంటే ఆంధ్రవాడు క్యాన్సిల్ చేసావు. క్యాన్సిల్ చేసి టెండర్లో పిలిచావు, వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నావు, ఎవరు కట్టబెట్టబోతున్నావు. నాలుగు ప్రధానమైన పోర్టులు, నాలుగు గుండెకాయలు ఈ రాష్ట్రానికి, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ, రాబోయే బందర్ పోర్ట్. ఏంటి ఏంటి మతలాబ్, ఏంటి అవినీతి మతలాబ్? ఇవాళ ఇన్ని వేల కోట్లు, ఇవాళ 21,000 కోట్లు మొన్న పట్టుకున్న 3 టన్లు, అంతకుముందు 22 టన్లు, మొత్తం ఈ 25 టన్లు దగ్గర దగ్గర విదేశీ మార్కెట్లో 2,00,000 కోట్లు. ఇవాళ ఇండియాని బేస్ చేసుకొని, విజయవాడని జంక్షన్ పాయింట్ పెట్టుకొని, గోల్డెన్ ట్రయాంగిల్ కింద సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలన్నిటికీ ఓ పక్క పంపించడం, అట్లాగే గోల్డెన్ క్రెసెంట్ కింద ఏదైతే ఈ గల్ఫ్ దేశాలన్నిటికీ కూడా, యూరప్ కావచ్చు, గల్ఫ్ దేశాలకు పంపించడానికి ఒక డన్గా, ఇండియా డన్గా, అందుట్లో ఆంధ్రప్రదేశ్ ఒక డన్గా, విజయవాడ గారు ఏదైతే రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం వాయిదా పడిందో, అది కూడా ఈ నెల 30వ తారీఖున రైతు కోసం తెలుగుదేశం ఈ కార్యక్రమం కూడా మైలవరం సూర్యబాబు పార్కు దగ్గర నుంచి మైలవరం తహసీల్దార్ కార్యాలయం వరకు రైతు సంఘాలు, రైతు నాయకులు, రైతులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని రైతు కోసం తెలుగుదేశం ఈ నెల 30వ తారీఖున జరిగే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాను. నమస్కారం. దేశవ్యాప్తంగా టన్నులు కొద్ది హెరాయిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర బిందువుగా పెద్ద ఎత్తున 1,000 కోట్ల టన్ల రూపాయల హెరాయిన్ దేశ విదేశాలకు వెళ్తూ ఉంది, రాష్ట్రంలో వెళ్తూ ఉంది. నాసిరకం మద్యంలో కలపడానికి వెళ్తూ ఉంది. 2 వారాలుగా దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు నోరు తెరవట్లేదు? సంబంధిత డిఆర్ఐ అధికారులు టాప్ సీక్రెట్గా దీన్ని ఎందుకు దాచిపెడతా ఉన్నారు? సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిఆర్ఐకి తెలియజేసేదాకా రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థలు నిద్రపోతున్నాయా? రాష్ట్ర పోలీస్ యంత్రాంగం నిద్రపోతా ఉందా? విజయవాడ పోలీస్ యంత్రాంగం మనకేం సంబంధం లేదంటున్నారు? రాష్ట్ర డీజీపీ మనకేం సంబంధం లేదంటున్నారు? మూలాలు విజయవాడ ట్రేడింగ్ కంపెనీ దగ్గర నుంచి, ఆషియా ట్రేడింగ్ కంపెనీ నుంచి కాకినాడ ద్వారం గుడి దాకా ఉన్నాయి.
మద్రాస్ పేరు వినిపిస్తా ఉంది. పక్క రాష్ట్రాల వాళ్ళు ఆంధ్ర బోర్డర్స్ జాగ్రత్త అని చెప్తా ఉన్నారు. పక్క రాష్ట్ర పోలీసులు ప్రకటిస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ జాగ్రత్త అని. రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు తెరవట్ల స్ట్రైట్గా నేను ఒకటి అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలుగు వాళ్ళ చేతుల్లో ఉన్న కృష్ణపట్నం పోర్ట్ అదానికి ఎందుకు